हाय फ्रेंड्स మనం రీసెంట్ గా తమిళలో ఒక మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన కడవర్ మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం। ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం। मूवी स्टार्ट अवगाने मन की डाक्टर सलीम रेहमान चूपिस्तार। अला अर्धरात्रि समय में कारुलो वेल्तुन्न सलीम रेहमान कारनी ओक किल्लर आपी सलीम रेहमान किड्नाप चेस्ताडु। नेक्स्ट सीन लो मरुसटि रोजु अन्नी टीवी चैनल्स लो डाक्टर सलीम रेहमान कनबडटम लेदु अनि तन फादर आली पोलीस स्टेशन लो कंप्लेंट इच्चाडनि चूपिस्तू उंटारु। अयिते पोलीसुलकु इप्पटिदाका सलीम रेहमान गुरिंचि एलांटि इन्फर्मेशन दोरकदु। अप्पुडे जैलुकि फादर पाल वच्ची कैदी वासुनि कलिसि माट्लाडि बाधगा अक्कडि नुंडि वेल्लिपोताडु। सीन कट चेस्ते 2 रोजुल तर्वात मार्चुरी दग्गर उन्न एसआई మైకల్ ని చూపిస్తారు। అప్పుడే మైకల్ కి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి వికారాబాద్ ఫారెస్ట్ లో కార్లో ఒక శవం ఉంది అని చెప్పడంతో అది విన్న మైకల్ కాసేపట్లో వస్తాను అని చెప్పి మార్చిలి లోపలికి వెళ్లి మన మూవీ హీరోయిన్ అయిన అమలా పాలస్ భద్రాని కలుస్తాడు। అసలు భద్ర ఎవరు అంటే ఒక ఫోరెన్సిక్ మార్చిలి డాక్టర్। భద్రాని కలిసిన మైకల్ వికారాబాద్ లో ఒక శవం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే మీరు మాతో పాటు ఆ స్పాట్ కి వచ్చి ఈ కేసులో మాకు కొంచెం హెల్ప్ చేయమని అడగడంతో భద్ర కూడా మైకల్ తో పాటు ఆ శవం ఉన్న స్పాట్ కి వెళ్తుంది। అలా స్పాట్ కి చేరుకున్న ఆ స్పాట్ ని పరిశీలిస్తూ ఉంటుంది। అయితే అక్కడ ఒక వ్యక్తిని కారులో ఉంచి కారుతో బాటే తగలబెట్టడంతో ఆ వ్యక్తి కూడా పూర్తిగా కాలిపోయి ఉంటాడు। అదంతా చూసిన భద్ర మైకల్ తో ఇది ఒక మగవారి శవమై ఉండవచ్చు అని ఇతన్ని చంపే ముందు బాగా కొట్టి టార్చర్ చేసి ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారు అని చెప్తుంది। అది విన్న మైకల్ DNA టెస్ట్ చేయవచ్చా అని అడగ్గా శరీరం పూర్తిగా కాలిపోయింది అని బోన్ మారో టెస్ట్ చేయడానికి ట్రై చేయాలి అంటుంది। నెక్స్ట్ సీన్ లో భద్ర ఆ కాలిపోయిన శవానికి మార్చురీలో అటాప్సీ చేస్తుంది। అప్పుడే అక్కడికి ACP విశాల్ వచ్చి భద్ర తో ఫైనల్ రిపోర్ట్ లో ఏమైనా తెలిసిందా అని అడగ్గా దానికి భద్ర అటాప్సీ కంప్లీట్ అయ్యింది అని ఇతన్ని చంపడానికి ముందు బాగా టార్చర్ చేసి ఎముకలు విరిగేలా కొట్టారు అని చెప్పగా దానికి విశాల్ DNA టెస్ట్ కూడా చేయలేమంటున్నారు, వాట్ నెక్స్ట్ అని అడగ్గా దానికి భద్ర ఒక మార్గం ఉంది అని దాని ద్వారా ఈ శవం ఎవరిదో కనిపెట్టవచ్చు అంటుంది। అది ఎలా అంటే ఆ శవం హైట్ అండ్ మెజర్మెంట్స్ ఆధారంగా సూపర్ ఇంపోజిషన్ మెథడ్ ద్వారా కనిపెట్టవచ్చు అని చెప్పి ఆ మెథడ్ ద్వారా భద్ర ఆ శవం డాక్టర్ సలీం రెహమాన్ బాడీ అని ఐడెంటిఫై చేస్తుంది। అదే విషయాన్ని ACP విశాల్కి చెప్తుంది। అప్పుడే టీవీ ఛానల్స్ లో జైల్లో ఉన్న వాసు అనే ఖైదీ అదే జైల్లో పనిచేసే పోలీస్ వార్డెన్ తో సలీం రెహమాన్ ని హత్య చేయబోతున్నాను అని సలీం రెహమాన్ కనబడకుండా పోయిన రోజే తనకి చెప్పాడు అని అందుకే తన సెల్లో సలీం బొమ్మ కూడా గీశాడు అని చెప్తూ ఉంటారు। అది చూసిన భద్ర అండ్ ACP విశాల్ షాక్ అవుతారు। దాంతో విశాల్ వెంటనే వాసుని కలవడానికి జైలుకు బయలుదేరతాడు। మరోపక్క చనిపోయింది సలీం రెహమాన్ అని తెలుసుకున్న సలీం ఫాదర్ ఆలీ సలీం శవం చూసి బాగా ఏడుస్తూ ఉంటాడు। సీన్ కట్ చేస్తే అలా వాసుని కలవడానికి జైలుకు వెళ్లిన ACP విశాల్ అక్కడ అంతా పరిశీలించి అక్కడి వార్డెన్ ని వాసుని కలవడానికి జైలుకి ఎవరైనా వస్తూ ఉంటారా అని అడగ్గా దానికి వార్డెన్ అప్పుడప్పుడు చర్చి ఫాదర్ పాల్ వస్తూ ఉంటాడు అని, అయితే ఆ రోజు వాసుని కలిసి వెళ్లేటప్పుడు ఫాదర్ నాకు వాసు ఎవరినో చంపాలి అనుకుంటూ ఉన్నాడు అన్నట్లు చెప్పాడు సార్ అని విశాల్ కి చెప్తాడు వార్డెన్। అదంతా విన్న ACP విశాల్ వాసు ఉండే సెల్ కి వెళ్లి తన సెల్లో వాసు గీసిన సలీం బొమ్మ చూపించి అది సలీం రెహమాన్ బొమ్మనే కదా అని అడిగినా వాసు ఎలాంటి సమాధానం చెప్పడు, అదంతా మీరే కనిపెట్టాలి అదే కదా మీ జాబ్ అని అంటాడు। దాంతో ACP అక్కడ నుండి వెళ్ళిపోతాడు। నెక్స్ట్ సీన్ లో సలీం ఫాదర్ ఆలీ కమిషనర్ ని కలిసి నా కొడుకుని ఎవరు చంపారో త్వరగా కనిపెట్టమని ఫోర్స్ చేయడంతో కమిషనర్ ACP విశాల్ ని పిలిచి ఈ కేసును త్వరగా సాల్వ్ చేయమని కావాలంటే భద్ర హెల్ప్ తీసుకోమని చెప్తాడు, ఎందుకంటే భద్ర క్రిమినాలజీ చదివింది అని ఇలాంటి కేసులు చాలా సాల్వ్ చేసింది అని చెప్తాడు। మరోపక్క భద్ర తన కూతురు దియాని బీచ్ కి తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు। అలా కాసేపటికి అక్కడికి ACP విశాల్ వచ్చి ఈ కేసులో తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు। దానికి భద్ర కూడా సరే అని చెప్తుంది। అలా నెక్స్ట్ డే నుండి విశాల్ అండ్ భద్ర ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు। ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాసుని కలవడానికి విశాల్ అండ్ భద్ర వెళ్లి వాసుని ఎన్ని క్వశ్చన్ అడిగినా సరే ఎలాంటి సమాధానం చెప్పడు। అప్పుడే విశాల్ వాసుకి సలీం రెహమాన్ ఫోటో చూపించి వీడికి నీకి మధ్య సంబంధం ఏంటి అని అడగ్గా సలీం ఫోటో చూడగానే వాసు చాలా కోపంగా మారిపోతాడు। అలాగే ఇప్పుడు నాకు వాడితో ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే వాడిని చంపేశాగా అంటాడు। దానికి విశాల్ నువ్వు సలీం చనిపోయిన రోజు జైల్లోనే ఉన్నావని నాకు తెలుసు, నీకు హెల్ప్ చేస్తున్న వారు ఎవరో బయట ఉన్నారు, వారే సలీంని చంపారు, వారు ఎవరో చెప్పమని కొడతాడు। దానికి వాసు నాకు హెల్ప్ చేసింది ఆ దేవుడే అని చెప్పి నవ్వుతాడు। అప్పుడే విశాల్ ఏంజల్ ఎవరోని వాసుని అడిగి ఏంజల్ ఫోటో తనకి చూపించగా ఏంజల్ ఫోటో చూడగానే బాగా ఎమోషనల్ అవుతాడు వాసు। అదంతా బయట ఉండి చూస్తున్న భద్ర విశాల్తో అసలు ఈ ఏంజల్ ఎవరు, ఆ పేరు వినగానే వాసు ఎందుకు ఎమోషనల్ అవుతున్నాడు అని నెక్స్ట్ డే ఏంజల్ గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి విశాల్ అండ్ వాసుని తీసుకుని చర్చి దగ్గరికి వెళ్తారు। అక్కడ వాసు ఏంజల్ సమాధిని చూసి చాలా బాధపడుతూ ఉండగా మరోపక్క విశాల్ అండ్ భద్ర చర్చి ఫాదర్ ని కలిసి వాసు గురించి పూర్తిగా చెప్పండి అని అడగ్గా దానికి ఫాదర్ మీరు వాసు గురించి పూర్తిగా తెలుసుకోవాలి చేయాలంటే ముందుగా ఏంజెల్ గురించి తెలుసుకోవాలి అని తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో ఏంజెల్ పుట్టగానే తనని చర్చిలో వదిలి వెళ్ళిపోయారు. అలా తనని చూసిన నేనే ఏంజెల్ అని పేరు పెట్టాను. అలా అప్పటి నుండి ఏంజెల్ ఈ చర్చిలోనే పెరిగింది. అలా ఒకరోజు ఏంజెల్ నా దగ్గరికి వచ్చి తన ఫాదర్ పేరేంటి చెప్పమని అడిగింది. దానికి నేను జీసస్ని చూపించి ఈ ప్రపంచానికి తండ్రి ఈయనే, నీకు జీససే తండ్రి అని చెప్పాను. అలా ఏంజెల్ పెరిగి పెద్ద అయింది. అలాగే తన కష్టాలైనా సుఖాలైనా అన్నీ తను జీసస్తోనే చెప్పుకుంటూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు చర్చిలో పెయింటింగ్ వేయడానికి వచ్చిన వాసుకి ఏంజెల్కి మధ్య పరిచయం అవుతుంది. అలా ఏంజెల్ని మొదటిసారి చూడగానే వాసుకి బాగా నచ్చేస్తుంది. అందుకే తనని ఫాలో అవుతూ ఉంటాడు. అలా వాసు మంచితనం నచ్చిన ఏంజెల్ కూడా మెల్లిమెల్లిగా వాసుని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అలా రోజు రోజుకి వాసు అండ్ ఏంజెల్ ప్రేమించుకుని ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఇదే విషయాన్ని చర్చి ఫాదర్కి చెప్పడంతో ఫాదరే వాసు అండ్ ఏంజెల్ల పెళ్లి చర్చిలో గ్రాండ్గా చేస్తాడు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులు అంతా సాఫీగా గడిచిపోతాయి. ఏంజెల్ ప్రెగ్నెంట్ అవుతుంది. దాంతో వాసు అండ్ ఏంజెల్ ఫాదర్ని కలిసి మాకు ఒక పాప పుట్టబోతుంది, అందుకే చెన్నైకి వెళ్ళి లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నామని చెప్పి వెళ్ళిపోతారు. అలా మూవీ స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. అలా వాసు అండ్ ఏంజెల్ని చివరిసారిగా ఆ రోజు చూశానని చెప్తాడు ఫాదర్. అదంతా విన్న భద్ర ఏంజెల్ని ఏ హాస్పిటల్లో చివరిగా అడ్మిట్ చేశారు అని అడగ్గా దానికి ఫాదర్ జేసీ హాస్పిటల్ అని చెప్తాడు. అప్పుడే వాసు ప్రేయర్ చేయాలి అని చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేస్తూ నాకు జీవితం ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేసిన నా ఏంజెల్ని నాకు దూరం చేసిన ఏ ఒక్కరిని ప్రాణాలతో వదిలిపెట్టను అంటాడు. అప్పుడే వాసు ఏంజెల్ సమాధి పైన ఏదో రాసి ఉంటాడు. అది చూసిన భద్ర దానికి అర్థం చూడగా కాయిన్ మార్గం అంటే ఈ ప్రపంచంలోని మొదటి అంతకుడు కాయిన్ అని, అతను తన ఆస్తి కోసం ఆశపడి సొంత తమ్ముడినే చంపేశాడు. ఇకపై ప్రపంచంలో జరిగే ప్రతి హత్య కాయిన్ మార్గంలోనే జరగాలి అని దేవుడు ఒక శాపం ఇచ్చాడు అని అలాంటి ఒక కథ బైబిల్లో ఉంది. అయినా ఆ కథకు మన కేసుకి సంబంధం ఏంటా అని భద్ర ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే విశాల్ భద్ర వాసుని తీసుకెళ్తున్న పోలీస్ కారుని ఎవరో ఒక జీప్తో గుద్ది అటాక్ చేస్తారు. కానీ ప్రాణాలతో బయటపడతారు. వాళ్ళు వాసుని చంపాలని అటాక్ చేసి ఉంటారు. నెక్స్ట్ సీన్లో అలా భద్ర అండ్ విశాల్ జేసీ హాస్పిటల్కి వెళ్ళి ఏంజెల్ అటాప్సీ రిపోర్ట్స్ అన్ని చెక్ చేయగా ప్రెగ్నెంట్ అయిన ఏంజెల్కి తలకి గాయం తగిలి ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వగా తనని ఒక సర్జన్ ట్రీట్మెంట్ చేయాలి. కానీ అదే టైంకి జేసీ హాస్పిటల్లో పనిచేస్తున్న హార్ట్ సర్జన్ అయిన సలీం రెహమాన్ ఏంజెల్ వాడికి అటాప్సీ చేసినట్టు సలీం సంతకం కూడా చేశాడు అని తెలుస్తుంది. అదంతా చూసిన భద్రాకి ఈ ఏంజెల్ డెత్లో మనకి తెలియని ఏదో విషయం దాగి ఉంది అని, అందుకే ఏంజెల్ బాడీని రీపోస్ట్ మార్టం చేయాలి అని ఫిక్స్ అవుతారు. అందుకే ప్లాన్ ప్రకారం చర్చి ఫాదర్తో ఏంజెల్ డెడ్ బాడీని రీఎగ్జామిన్ చేయడానికి కోర్టులో పిటిషన్ వేయిస్తారు. అది చూసిన కోర్టు ఏంజెల్ బాడీకి రీపోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. అలా ఫాదర్ అక్కడ నుండి కారులో ఇంటికి వెళ్తూ ఉండగా ఎవరో ఫాదర్ గొంతు కోసి వెళ్ళిపోతారు. అది చూసిన ఎస్ఐ మైకెల్ ఫాదర్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన భద్రాండు విశాల్ అక్కడికి వచ్చి చాలా బాధపడతారు. అసలు ఇది ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉండగా ఫాదర్కి ఇలా జరిగింది అన్న విషయం బయటికి తెలిస్తే ఏంజెల్ బాడీకి రీపోస్ట్ మార్టం చేయనివ్వరు అని ఆలోచించి ఈ విషయం తెలిసేలోపే ఏంజెల్ బాడీకి రీపోస్ట్ మార్టం చేయాలి అని భద్ర అండ్ విశాల్ ఏంజెల్ సమాధి దగ్గరికి వెళ్తారు. అయితే అప్పటికే కొంతమంది ఏంజెల్ సమాధిని తవ్వుతూ ఉంటారు అక్కడ. అది చూసిన విశాల్ వెంటనే వారి మీద అటాక్ చేసి వాళ్ళందరినీ కొడతాడు. అందరూ పారిపోతారు. కానీ అందులోని ఒక వ్యక్తిని విశాల్ పట్టుకుంటాడు. సీన్ కట్ చేస్తే ఇదంతా కలెక్టర్కి చెప్పి తన పర్మిషన్తో ఏంజెల్ సమాధిని తవ్వి డెడ్ బాడీని చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఏంజెల్ శవం కొంచెం కూడా చెడిపోయి ఉండదు. అలా ఏంజెల్ బాడీ తీసుకెళ్లి భద్ర అటాప్సీ చేయగా భద్రకి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అలా అటాప్సీ చేశాక భద్ర విశాల్ని కలిసి నీకు కొన్ని విషయాలు చెప్పాలి అని, అయితే ఈ విషయాలు మన ఇద్దరి మధ్య ఉండాలి అని చెప్పి ఏంజెల్కి ఇప్పుడు నేను చేసిన అటాప్సీనే మొదటి అటాప్సీ అని, మరొక అదిరిపోయే విషయం ఏంటంటే ఏంజెల్ బాడీలో నుండి తన గుండె మిస్ అయ్యింది అని చెప్తుంది. అలాగే జేసీ హాస్పిటల్ నుండి వచ్చిన అటాప్సీ రిపోర్ట్లో కూడా గుండె మిస్ అయ్యింది అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. దీని వెనకాల ఏదో పెద్ద తప్పే జరిగినట్టు ఉంది అని విశాల్తో చెప్తుంది. నెక్స్ట్ సీన్లో జేసీ హాస్పిటల్లోనే ఏదో తప్పు జరిగింది అని డౌట్ వచ్చిన భద్ర అండ్ విశాల్ జేసీ హాస్పిటల్ డీన్తో మాట్లాడడానికి జేసీ హాస్పిటల్కి వెళ్తారు. అలా అప్పుడే భద్ర అక్కడ గోడ మీద ఉన్న డాక్టర్స్ పేరులో ఏబుల్ పేరు చూసి వాసు ఆ రోజు తమకి ఇచ్చిన కాయిన్ మార్గం క్లూ గుర్తొచ్చి కాయిన్ చంపింది తన తమ్ముడు ఏబుల్ని అని అర్థమయ్యి, అయితే వాసు నెక్స్ట్ చంపబోయేది డాక్టర్ ఏబుల్ని అని వెంటనే ఏబుల్ని కలవడానికి తన ఇంటికి వెళ్తారు. అప్పుడే భద్ర డాక్టర్ ఏబుల్ని ఏంజెల్ డెత్ గురించి అడగ్గా అది వినగానే ఏబుల్ తడబడడం గమనించిన విశాల్ అండ్ భద్రకి ఏంజెల్ డెత్ విషయంలో ఏబుల్కి కూడా సంబంధం ఉంది అని అర్థమయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఇంటి బయటికి వచ్చాక భద్ర తన ఫోన్ ఇంట్లోనే మర్చిపోయానని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకుని బయటికి రాగానే అప్పుడే గన్ పేల్చిన శబ్దం రావడంతో విశాల్ అండ్ భద్ర ఇంట్లోకి వెళ్ళి చూడగా అప్పటికే డాక్టర్ ఏబుల్ని ఎవరో షూట్ చేసి చంపేసి పారిపోతూ ఉంటాడు. విశాల్ ఆ వ్యక్తిని పట్టుకోవాలని ట్రై చేస్తాడు. కానీ ఆ వ్యక్తి తప్పించుకుని పారిపోతాడు. ఇక్కడే మనకి ఆ పారిపోయిన వ్యక్తి ఎవరో చూపిస్తారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, భద్ర క్లినిక్లో పనిచేసే ఖాళీ. మరో పక్క ఏంజెల్ సమాధి దగ్గర పట్టుకున్న వ్యక్తిని బాగా కొట్టి నిజం చెప్పమని అడగ్గా తను మల్లేష్ అనే పేరు చెప్పడంతో మల్లేష్ ఉండే ఏరియాలోకి వెళ్ళి మల్లేష్ని చాలా కష్టపడి అరెస్ట్ చేసి తీసుకొస్తారు. మరోపక్క భద్ర కోర్టులో జడ్జితో వాసుని కస్టడీలోకి తీసుకుని విచారించడానికి 5 రోజులు పర్మిషన్ కావాలి అని అడుగుతుంది. అలాగే సలీం అండ్ ఏబిల్ చనిపోయిన ప్లేస్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ కూడా సేమ్ ఒకేలా ఉన్నాయని, ఈ 2 అటాప్సీ రిపోర్ట్స్ కాకుండా వాసు భార్య ఏంజల్ బాడీ రీపోస్ట్మార్టం చేసేటప్పుడు మాకు జేసీ హాస్పిటల్ కూడా ఒక పెద్ద క్రైమ్లో ఇన్వాల్వ్ అయిందని మాకు తెలిసింది అని దానికి సంబంధించిన సాక్ష్యాలు అన్నీ జడ్జికి సమర్పిస్తుంది. అలా అవన్నీ చూసిన జడ్జి వాసుని 2 రోజులు కస్టడీలోకి ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తుంది. అప్పుడే భద్ర వాసుని నీ నెక్స్ట్ టార్గెట్ ఎవరో చెప్తావా అని అడగ్గా దానికి వాసు నా ఏంజల్ గుండె ఎవరికైతే ఉందో వారి వెంటే నా పయనమని చెప్తాడు. అది విన్న అక్కడి కోర్టులో ఉన్న అందరూ షాక్ అవుతారు. సీన్ కట్ చేస్తే విశాల్ మల్లేష్ని బాగా కొట్టి నిజం చెప్పమని అడగడంతో దెబ్బలు భరించలేక మల్లేష్ నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని నెలల క్రితం వాసు ప్రెగ్నెంట్ అయిన తన భార్య ఏంజల్ని చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లగా ఏంజల్ని చెక్ చేసిన డాక్టర్ ఏంజల్కి మరికొన్ని రోజుల్లో డెలివరీ అవుతుందని చెప్తుంది. దాంతో అది విన్న వాసు అండ్ ఏంజల్లు మరికొన్ని రోజుల్లో మనం ముగ్గురం అవ్వబోతున్నామని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బైక్ మీద తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడే మల్లేష్ అండ్ తన ఫ్రెండ్ ఒక బైక్ మీద వస్తూ ఏంజల్ మెడలో ఉన్న గోల్డ్ చైన్ దొంగిలించడానికి బైక్ దగ్గరగా వచ్చి చైన్ గట్టిగా లాగడంతో ఏంజల్ కింద పడి కడుపుకు బాగా దెబ్బ తగులుతుంది. వాసు అది చూసి ఆ దొంగల్ని పట్టుకోవాలి అని మల్లేష్ తప్పించుకొని పారిపోగా తన ఫ్రెండ్ని లారీ గుద్ది చనిపోతాడు. అప్పుడే స్లో కోల్పోయిన ఏంజల్ని అంబులెన్స్ లో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఉంటారు. మూవీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. బాగా ఆలోచించిన భద్రాకి ఏంజల్ని చంపిన వారి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు కానీ అది వాసు కాదు. మొదట చర్చి ఫాదర్ వాసుని కలుస్తున్నందుకు వాసునే చర్చి ఫాదర్ తో ఈ హత్యలు చేస్తున్నాడు అని డౌట్ వచ్చిన ఫాదర్ గొంతుకి గాయమయ్యి ఐసీయూలో ఉన్నప్పుడే డాక్టర్ ఏబుల్ హత్య జరిగింది అంటే ఆ కిల్లర్ ఫాదర్ కాదు, అంటే ఎవరో మనతో పాటే ఉంటూ మన విషయాలన్నీ తెలుసుకుని వాసు కోసం పనిచేస్తున్నాడు అని క్లారిటీ వస్తుంది. మరోపక్క భద్రావతి దగ్గర పనిచేసే ఖాళీ మార్చురీలో ఉన్న ఏంజల్ బాడీని చూస్తే కన్నులు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడే మనకి ఖాళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఖాళీకి 2 కూతుర్లు ఉంటారు. ఖాళీ పెద్ద కూతురు ప్రియా జేసీ హాస్పిటల్లోనే నర్సుగా జాబ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ప్రియాతో తన ఫ్రెండ్ ఈ రోజు రాత్రికి కొంచెం వర్క్ ఉంది అని అందుకే నాకు ఉన్న ఆపరేషన్ థియేటర్లో డ్యూటీ నువ్వు చెయ్యి అని రిక్వెస్ట్ చేసి ఒప్పించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వచ్చిన ప్రియా ఏడుస్తూ తన ఫాదర్తో డబ్బు ఉన్న వాళ్ళు ఉండే ఈ లోకంలో పేదవారి ప్రాణాలకు విలువే లేదా నాన్న అని ఏడుస్తూ ఉండగా ఖాళీ తన కూతుర్ని ఏం జరిగిందమ్మా చెప్పు అంటాడు. దానికి ప్రియా జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ప్రియా ఆపరేషన్ థియేటర్లో డ్యూటీ చేస్తూ ఉండగా అదే రోజే ఏంజల్ని సీరియస్ సిచ్యుయేషన్లో హాస్పిటల్కి తీసుకొని రాగా ప్రెగ్నెంట్ అయిన ఏంజల్ని ఏ కండిషన్లో ఉందో కూడా చూడకుండా డాక్టర్ సలీం రెహమాన్ సర్జరీ చేసి తన కడుపులో ఉన్న బిడ్డని బయటికి తీయగా చనిపోయిన బిడ్డ అని తెలిసి ఒక బ్యాగ్లో వేసుకుని పారివేయడానికి నేను వెళ్ళా. అప్పుడే సలీం ఏంజల్ గుండెని సర్జరీ చేసి తీసేస్తాడు. మరోపక్క ప్రియా ఆ బేబీని తీసుకెళ్తూ ఉండగా అప్పుడే ఆ బేబీ కదిలి ఏడుస్తుంది. దాంతో ఆ బేబీ బ్రతికింది అని తెలిస్తే సలీం తనని కూడా చంపేస్తాడు అని ఎవరికి చెప్పకుండా ఆ బేబీని తీసుకెళ్లి చర్చి ఫాదర్ పాల్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పగా అది విన్న ఫాదర్ ఒక అమ్మాయి జీవితంలో ఇంత దారుణం జరిగిందంటే దాన్ని చట్టం ముందు తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేయాలని ఫిక్స్ అవుతారు అందరూ. అలా మూవీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. సీరియస్ కండిషన్ లో ఉన్న ఫాదర్ కోలుకోలేక చనిపోతాడు. అప్పుడే బాగా ఆలోచించిన భద్ర విశాల్ తో ఏంజల్ కి యాక్సిడెంట్ అయిన రోజే తన బాడీ నుండి హార్ట్ ని తీశారు. అలా హార్ట్ బయటికి తీశాక 4 గంటల లోపే ఆ హార్ట్ ని మరొకరికి అమర్చి ఉండాలి. నెక్స్ట్ మర్డర్ జరగకుండా ఆపాలి అంటే అదే రోజు జేసీ హాస్పిటల్లో లేదా దాని చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్లో ఎవరికైనా హార్ట్ ఆపరేషన్లు జరిగాయేమో తెలుసుకోవాలి అనుకుంటారు. సీన్ కట్ చేస్తే కమిషనర్ ఈ కేసుని సిబిఐడికి అప్పగించి విశాల్ని అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటి అంటే అక్కడ ఉన్న సలీం ఫాదర్ ఆలీ విశాల్తో ఇదంతా చేసింది నేనే అని, ఎందుకంటే చనిపోయిన ఏంజల్ బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అందుకే తన హార్ట్ తీసి 2 కోట్లకు అమ్మేశా అని చెప్తాడు. అలాగే నా కొడుకుని చంపిన ఆ వాసుని చంపాలని తన మీద ఇప్పటిదాకా చాలా అటాక్లు చేయించింది తనే అని అన్నీ చెప్తాడు. అదంతా విన్న విశాల్ ఆలీతో మీరందరూ వాసు నెక్స్ట్ చంపేది ఏంజల్ గుండెని అమర్చిన వ్యక్తిని అనుకుంటున్నారు కానీ నాకెందుకో నెక్స్ట్ టార్గెట్ మీరే అనిపిస్తుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి ఖాళీ ఆలీని కిడ్నాప్ చేసి ఒక పాడుబడ్డ బిల్డింగ్లో కట్టేసి చంపాలి అని చూస్తూ ఉండగా ఆలీ ఖాళీని చూసి చంపకోని బ్రతమాలుతూ ఉంటాడు. ఇక్కడే మరొక అదిరిపోయే ట్విస్ట్. అప్పుడే అక్కడికి భద్ర వస్తుంది. భద్రాని చూసిన ఆలీ షాక్ అవుతాడు. నిజానికి ఆ మర్డర్స్ అన్నింటి వెనకాల ఉన్నది కూడా భద్ర అని మనకిక్కడ తెలుస్తుంది. ఇక్కడే మనకి అసలు ఏం జరిగిందో చూపిస్తారు. ఒకసారి భద్ర తన స్టూడెంట్స్ అందరికీ కూడా అటాప్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అప్పుడే తన దగ్గరికి ఏంజల్ అటాప్సీ రిపోర్ట్ రావడంతో అది చూసిన భద్ర ఖాళీతో ఈ అమ్మాయి నాకు ముందే తెలుసు అని చెప్తుంది. ఒకసారి భద్ర బస్సులో వెళ్ళేటప్పుడు తన పక్క సీట్లోనే ఏంజల్ ఉంటుంది. అలా ఇద్దరు పరిచయం చేసుకుని మంచి ఫ్రెండ్స్ అవుతారు. అప్పుడే ఏంజల్ భద్రకి ఒక లాకెట్ని చూపిస్తుంది. ఆ లాకెట్లో ఒక సైడు వాసు అండ్ ఏంజల్ ఫోటో మరొక వైపు ఖాళీగా ఉండడం చూసిన భద్ర తనని అడగ్గా ఆ లాకెట్లో ఖాళీగా ఉన్న వైపు నాకు పాప పుట్టాక తన ఫోటో అక్కడ పెడతాను అని చెప్తుంది ఏంజల్. అలా ఏంజల్ తన స్టాప్ రాగానే ఆ లాకెట్ భద్ర దగ్గరే మర్చిపోయి వెళ్ళిపోతుంది. దాంతో ఆ లాకెట్ని భద్ర తన దగ్గరే పెట్టుకుని ఉంటుంది. అలా భద్ర ఏంజల్ గురించి చెప్పిందంతా విన్న ఖాళీ తన ఇంటికి తీసుకెళ్లి ప్రియా కాపాడి తీసుకొచ్చిన ఏంజల్ కూతురిని చూపిస్తాడు. అలా ప్రియా చర్చి ఫాదర్ భద్రకి జరిగిందంతా చెప్పి ఆ అమ్మాయికి చట్టం ముందు న్యాయం జరిగేలా చేయాలని చెప్తారు. అది విన్న భద్ర ఎవిడెన్స్ ఉంటేనే చట్టం ముందు న్యాయం జరిగేలా చేయొచ్చు అని జేసీ హాస్పిటల్ సర్వర్లో ఉన్న ఏంజల్ ట్రీట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొస్తే మిగతాది అంతా నేను చూసుకుంటా అని ప్రియా భయపడుతున్నా సరే తనని ఫోర్స్ చేసి పంపుతుంది. అలా హాస్పిటల్కి వెళ్ళిన ప్రియా ఏంజెల్ ట్రీట్మెంట్కి సంబంధించిన డాటా కాపీ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి సలీం రెహమాన్ వచ్చి ప్రియాని చూస్తాడు. విషయం అర్థమైన సలీం అండ్ ఏబుల్ అలాగే ఆలీ ముగ్గురు కలిసి ప్రియా మీద యాసిడ్ పోసి అసలు తను మాట్లాడలేని పరిస్థితికి తెస్తారు. ఈ విషయం తెలిసిన భద్ర అక్కడికి వచ్చి తన వల్లే ప్రియాకి ఈ పరిస్థితి వచ్చింది అని చాలా బాధపడి ఇది ఎలా జరిగింది అని అక్కడి డాక్టర్స్ని అడగగా డాక్టర్స్ ల్యాబ్లో యాక్సిడెంటల్గా యాసిడ్ పడి 80% బాడీ డ్యామేజ్ అయింది అని చెప్తారు. ప్రియాని ఆ పరిస్థితిలో చూసిన ప్రియా ఫాదర్ ఖాళీ చాలా బాధపడతాడు. అప్పుడే ప్రియా ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఉండడం గమనించిన భద్ర ఒక పేపర్ మీద ఆల్ఫాబెట్ సహాయంతో ప్రియా చెప్పిన దాని ప్రకారం ఆల్ఫాబెట్స్ రాయగా సలీం రెహమాన్ ఆలీ రెహమాన్ ఏబులియా అదంతా చేసింది అని భద్రాకి తెలుస్తుంది. అప్పుడే ప్రియా చనిపోతుంది. దాంతో భద్ర చాలా బాధపడుతుంది. అప్పుడే భద్ర అండ్ ఖాళీ ఏంజెల్ ప్రియా చావుల కారణమని చంపాలి అని ఫిక్స్ అవుతారు. అలా చర్చి ఫాదర్ వాసుని జైల్లో కలుస్తూ నీ భార్య ఏంజెల్ చనిపోయినందుకు బాధపడకు, దానికి కారణమైన వారిని దేవుడే మరొకరితో శిక్షిస్తాడు అని చెప్పిస్తూ ఉంటాడు. అలా ప్లాన్ ప్రకారం భద్ర అండ్ ఖాళీ డాక్టర్ సలీంని చంపేస్తారు. అలాగే భద్ర ఫోన్ తీసుకోవడానికి అని ఏబుల్ ఇంట్లోకి మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు భద్ర అనే ఏబుల్ని షూట్ చేసి చంపి తను బయటికి వచ్చాక గన్ సౌండ్ వినిపించేలా చేసి ఉంటుంది. అలా ఇప్పుడు చివరికి ఆలీని కూడా చంపేసి ఏంజెల్ని చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటారు. నెక్స్ట్ సీన్లో పోస్ట్ మార్టం కోసం బయటికి తీసిన ఏంజెల్ శవాన్ని వాసుతో మళ్ళీ పూడ్చిపెట్టిస్తారు. తర్వాత భద్ర వాసుని కలిసి తనకి ఏంజెల్ ఇచ్చిన లాకెట్ని ఇస్తుంది. ఆ వాసు ఆ లాకెట్ ఓపెన్ చేసి చూడగా అందులో రెండవ వైపు భద్ర దగ్గర ఉన్న దియా ఫోటో ఉంటుంది. దాంతో వాసుకి దియా తన కూతురే అని అర్థమవుతుంది. దాంతో వాసు దియాని హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు ఆ మర్డర్స్ చేసిన ప్లేస్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఆ కిల్లర్స్ని పోలీసులు వెతుకుతూ ఉంటారు. అయితే ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే భద్ర ఆ హత్యలు చేసేటప్పుడు తను కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన శవాలకి పోస్ట్ మార్టం చేసేటప్పుడు వారి చేతి స్కిన్ తీసుకొని వాటిని చేతికి గ్లౌజుల్లాగా వేసుకొని హత్యలు చేస్తూ ఉంటుంది. దాంతో పోలీసులు ఈ జన్మలో ఆ కిల్లర్స్ని పట్టుకోలేరు అని తెలుస్తుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.